టాలీవుడ్లో ఎలాంటి విశేషం జరిగినా, వ్యవహారం వచ్చినా, నేనున్నా నేనున్నా అంటూ అవసరమైనా అవసరం లేని కామెంట్లు చేస్తూ ఉంటాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పాజిటివ్ విషయాల మీద నెగిటివ్గా చెప్పడం, నెగిటివ్ విషయాల మీద పాజిటివ్గా స్పందించడం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే చెల్లింది. పొగుడుతున్నాడో తిడుతున్నాడో, ప్రో చెబుతున్నాడో కాన్ చెబుతున్నాడో కూడా అర్థం కాకుండా బండి నడిపిస్తూ ఉంటాడు వర్మ. అత్యంత పనికి మాలిన విషయాన్ని ఎవరూ పట్టించుకోని దాన్ని కూడా నిద్రలేపి మరీ స్పందిస్తూ ఉంటాడు వర్మ. అయితే ఇప్పుడు తాజాగా నడుస్తున్న డ్రగ్ మాఫియా విషయంలో మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ. గత 2-3 రోజుల నుంచి డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ని ఊపేస్తుంది. వర్మ శిష్యులు, వర్మకి కావలసిన వాళ్ళు, వర్మ కాంపౌండ్తో సంబంధాలున్న చాలామంది పేర్లు ఆ లిస్టులో ఉన్నాయి. అయినా సరే వర్మ నోరు మెదపడం లేదు. ట్విట్టర్కి ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన వర్మ ఇన్స్టాగ్రామ్లో అయినా స్పందిస్తాడు అని వర్మ ఫ్యాన్స్ భావించారు. కానీ వర్మ అక్కడ కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అని తొలిసారి భయపడుతున్నాడేమో. సెక్స్ గురించి, తన తాగుడు అలవాటు గురించి బహిరంగంగా మాట్లాడిన వర్మ డ్రగ్స్ గురించి ఎప్పుడు స్పందించలేదు. జీవితాన్ని వీలైనంత విచ్చలవిడిగా గడిపేయడానికి అలవాటు పడిన వర్మ డ్రగ్స్ విషయంలో నోరు మెదపకపోవటానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని టాలీవుడ్ భావిస్తోంది. మరి వర్మ ఏమంటాడో, ఎప్పుడు స్పందిస్తాడో.